పడవ ప్రమాదంలో గల్లంతైన వారిలో విశాఖకు చెందిన ఒకే కుటుంబం నుంచి 11 మంది ఉన్నారు. వీరిలో 5 చిన్నారులతో పాటు 5 మహిళలు ఉన్నారు. రామలక్ష్మినగర్కు చెందిన రమణబాబు కుటుంబంతో పాటు మరికొందరు బంధువులు పాపికొండలకు వెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. జరిగిన పడవ ప్రమాదంతో విశాఖ నగరంలో కూడా తీవ్రమైన విషాదం అలుముకుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ప్రస్తుతం రామలక్ష్మి నగర్ కాలనీలో ఉన్నాము. ఈ కాలనీకి సంబంధించినటువంటి రమణబాబు అనే ఒక కార్ డ్రైవర్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు, మొత్తం 11 కుటుంబ సభ్యులు ఈ ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్లారు. విహారయాత్ర కోసమని ఎంతో సంతోషంగా బయలుదేరినటువంటి ఆ కుటుంబం జాడ ఇప్పుడు గల్లంతయిందన్నటువంటి విషయం ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరిలో కూడా తీవ్రమైనటువంటి విషాదాన్ని నింపింది. వీరందరూ కూడా ఎంతో బాధాకరమైనటువంటి ఆలోచనలతో ఉన్నారు. రమణబాబు కుటుంబానికి ఏం జరిగిందనేది, రమణబాబు ఇక్కడ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు, అతని కుటుంబానికి చెందినటువంటి ఆయన భార్య పిల్లలతో పాటు వారి అత్తగారు ఇతర కుటుంబ సభ్యులు బంధువులందరూ కలిసి ఈ విహారయాత్రకని బయలుదేరిన తర్వాత ఈ విషాదం అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం మనకి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నారు, అసలు వారు ఎప్పుడు బయలుదేరారు ఏంటనే వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు ఎప్పుడు బయలుదేరారు రమణబాబు గారు వాళ్ళు, ఎంతమంది వెళ్ళారు, ఎలా వెళ్ళారు మీకేం తెలుసు? బయలుదేరడం అన్నది వాళ్ళు తెల్లవారు 4 బయలుదేరాను సార్. మరి వాళ్ళు ట్రైన్ ఎక్కింది అయితే మాత్రం 6 బయలుదేరాను అన్నారు సార్. మరి వాళ్ళు భద్రాచలం వెళ్తానన్నారు. సో ఈ విషయం జరిగిన తర్వాత 1:45 మనకు తెలిసింది. తెలిసిన తర్వాత వైజాగ్లో ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఇన్ఫర్మేషన్ చుట్టుపక్కల ఎవరైనా గ్యాదర్ చేసి చెప్పండి అంటే మేము వీళ్ళు వెళ్ళారన్న విషయం మాకు తెలుసు కాబట్టి సో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. రమణబాబు తాలీక వాళ్ళు 8 మంది గల్లంత వైజాగ్ నుంచి అన్నారు సార్. అందుకని మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వాళ్ళు భద్రాచలం వెళ్ళడానికి ప్లాన్ చేశారు, తను బోట్లో వెళ్తానని చెప్పారు సార్. అది ఈ రకమైనటువంటి విషాదం చోటు చేసుకుంది. ఏంటి మీరేం అనుకుంటున్నారు, మీరు మీకు ఎలాంటి సమాచారం ఉంది? ఇంత బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరికి ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. మాకు జరిగి అంటే తెలిసిన కాడి నుంచి నేను ఏంటంటే అలాగా టోల్ ఫ్రీ నెంబర్లకి ప్రతిదానికి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ రిలేషన్ వాళ్ళ అబ్బాయి అన్నారు, రామలక్ష్మి అనే అమ్మాయి అదే కుటుంబంలో వెళ్ళిన వాళ్ళకి ఒకళ్ళు బయటకు వచ్చారని తెలిస్తే అప్పుడు ఏంటి చాలా బాధాకరంగా జరిగింది. ఇలా కుటుంబంలో జరగడం చాలా బాధాకరంగా ఉన్నారు సార్. మీరు చెప్పండి, రమణబాబు గారు కుటుంబం ఇలా బయలుదేరింది, ఇలా విషాదంలో చిక్కుకున్నారు, ఏంటి మీకేం తెలుసు ఆయన గురించి, ఏమైనా సమాచారం? మా చిన్నానండి, తెల్లవారు 4 గంటలకు బయలుదేరారండి ట్రైన్లో. ఆ తర్వాత ఇంకా మనకు తెలియలేదు పూర్తి డీటెయిల్స్. స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఫోన్ చేస్తే. ఇది మొత్తం విహారయాత్ర కోసం అని వెళ్ళినటువంటి ఈ కుటుంబంలో తీవ్రమైనటువంటి విషాదం నెలకొంది. ఇటు రమణబాబుతో పాటు రమణబాబు భార్య అరుణకుమారి, వారి ఇద్దరు పిల్లలు అఖిలేష్ 7 సంవత్సరాలు, కుషాలి 4 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు కూడా ఈ దుర్ఘటనలో గల్లంతైనటువంటి వారిలో ఉన్నారు. దీంతో పాటు రమణబాబు కుటుంబ సభ్యులైనటువంటి గోపాలపురం అనకాపల్లి దగ్గర ఉన్నటువంటి గోపాలపురం ప్రాంతానికి చెందిన లక్ష్మీ దాలమ్మ అనేటువంటి ఇద్దరు మహిళలతో పాటు అరిలోకి చెందిన అప్పల నరసింహ అనే మహిళ కూడా గల్లంతయ్యారు. అప్పల నరసింహతో పాటు ఇద్దరు చిన్నారులు అనన్య 2 సంవత్సరాలు, గీతా వైష్ణవి 4 సంవత్సరాలు, పుష్ప 13 సంవత్సరాలు. ఇలా చిన్నారులతో పాటు మహిళలు కూడా ఈ తీవ్రమైనటువంటి విషాద దుర్ఘటనలో గల్లంతైనటువంటి వారిలో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరదాగా గడపడానికి వెళ్ళినటువంటి కుటుంబం ఈ విధంగా గల్లంతు కావడం పట్ల వీరిలో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది. వారందరూ ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా తిరిగి వస్తారనేటువంటి ఆశ వీరందరిలో కూడా వ్యక్తమవుతోంది. వీరందరూ కూడా తీవ్రమైనటువంటి సానుకూల దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం గల్లంతైనటువంటి వారందరూ కూడా ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారే ఉండడం, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారే ఉండడంతో వీరందరిలో కూడా తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ కె శ్రీనివాసతో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.